Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంబటి రాంబాబు ఒకే ఒక్కడు. నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడేవాడే నిజమైన స్నేహితుడు. రాజకీయాల్లో అయితే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే సిసలైన నేత. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాదాపు 20 మందికి పైగా మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ మీడియాతో మాట్లాడడం జరగదు. ఇక మంత్రుల్లో ఒకరిద్దరు మినహా పార్టీపై విమర్శలు వచ్చినప్పుడు ఎవరూ స్పందించరు. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాల్లో మాత్రం అంబటి రాంబాబు ఒక్కరే పార్టీ ప్రతినిధిగా స్పందిస్తున్నారు. నిజానికి అంబటి రాంబాబు ఎమ్మెల్యే మాత్రమే. ఆయనకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు సంబంధం లేదు. తన సత్తెనపల్లి నియోజకవర్గంలో సర్పంచ్ పదవులు, వార్డు మెంబర్లను గెలిపించుకుంటే సరిపోతుంది. కానీ అంబటి రాంబాబు మాత్రం గత కొన్ని రోజులుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్పై విరుచుకుపడడంలో ముందుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన స్పందించడంలో అర్థముంది. కానీ అంబటి రాంబాబు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి నిమ్మగడ్డ, చంద్రబాబులపై చెడుగోడు ఆడుతున్నారు. నిమ్మగడ్డనైతే ప్రతిరోజు ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. నిజానికి వైసీపీ కేడర్ అభిమానుల్లో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాన్ని అంబటి రాంబాబు చేస్తున్నారు. ఆయన చేసిన కామెంట్స్ వెంటనే వైసీపీ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్క అంబటి రాంబాబు తప్పించి 151 మంది ఎమ్మెల్యేల్లో ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. మాట్లాడేవారు లేక కాదు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వైసీపీలో అనేక మంది ఉన్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో అంబటి రాంబాబుకే బాధ్యతలను అప్పగించినట్లు కనబడుతోంది. అయితే ఇదంతా వచ్చే మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించుకోవడం కోసమేనా అన్న చర్చ జరుగుతున్నప్పటికీ, వైసీపీ కేడర్లో ఇప్పుడు అంబటి రాంబాబు మాత్రం హీరో అనే చెప్పుకోవాలి. అంబటి రాంబాబు సరైన సమయంలో పార్టీని ఆదుకుంటున్నారనే కామెంట్స్ వినపడుతున్నాయి.